దేవుని యొక్క కృప మనకు సహాయంగా ఉన్నది కాబట్టి ఈరోజు కూడా క్షేమాభివృద్ధితో దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆదాము గురించి మనం నేర్చుకుని వచ్చాం. మనం ఇదివరకు వేరే కూర్చోండి ఎదుగుతున్నాను. పోయిన రోజున ఆదాము గురించి మనం నేర్చుకొని రావడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి దేవునికి వందనాలు తెలియవస్తున్నాను. ఈ రోజు నుంచి నేను కొత్త ఒక విషయం చెప్పాలని కోరుచున్నాను. అబ్రహాము గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుచున్నాను. చెప్పండి. ఓకే, అబ్రహాము గురించి వాటి నుంచి కొత్తగా ప్రారంభించాలని ఆశపడుచున్నాను. అందుకే అబ్రహాము గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం. అబ్రహాము గురించి మనం బైబిల్ గ్రంథంలో చదివితే దేవుడు అబ్రహాముని పిలిచిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును మనం చూస్తే ఒకప్పుడు ఆయన అన్యుడిగా జీవించినప్పుడు దేవుడు ఆయనని ఏం చేశారు, పిలిచి వేర్పరిచి తన జీవితాన్ని మార్చినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈరోజు మనం చూసుకుందాం ఆది కాండం 17వ అధ్యాయం 3:3-5 వరకు ఒకసారి చదువుకుందాం. ఆది కాండం 17వ అధ్యాయం 3:3-5 వరకు. అక్కడ చదివిన మాటల్లో మనం చూడగలిగితే దేవుడు ఆదాముని దర్శించడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో చూస్తే మనం చూడగలిగేది 17వ అధ్యాయం 3-5 వరకు, ఆదాము 99 సంవత్సరాలు అయి ఉన్న సమయంలో దేవుడు అబ్రహాముకు కనిపించి దేవుడు ఆయనతో మాట్లాడిన ఒక విషయం మనం చూడగలుగుతున్నాం. దాని 3వ వచనం మనం చదివేసరికి మనం చూసేది అబ్రహాముని దేవుడు కలవడానికి వచ్చినప్పుడు అబ్రహాము నేల మీద పడి ఏం చేశాడు, దేవుని ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆరాధించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పిన ఒక మాట దాని 4-5 వచనంలో చెప్పినప్పుడు చూసేది ఈ రీతిగా ఉంటున్నది. దేవుడు ఆయనతో మాట్లాడి చెప్తున్న మాట, నీవు నాతో ఉండి ఉడంబడి చేసినందున నేను నీ పేరుని ఏం చేయాలని కోరుచున్నాను, మార్చుతానని దేవుడు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాముకి ముందుగా ఉన్న పేరు అబ్రామ్ అన్న పేరు అని మనం చూస్తున్నాం. అబ్రామ్ అన్న పేరుకి అర్థము ఎత్తుగా ఉన్న తండ్రి అన్న పేరుని మనం చూస్తున్నాం. ఆ పేరుని దేవుడు ఏం చేస్తున్నారు, మార్చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాని 5వ వచనంలో చదివినప్పుడు దేవుడు తన పేరుని అబ్రహాము అని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము అన్న పేరుకి అర్థము అనేక జనులకు తండ్రి, లేకపోతే బహుజనులకు తండ్రి అన్న పేరుకి అర్థం అని చూడగలుగుతున్నాం. హలో, అబ్రహాముకి దేవుడు పేరు మార్చడానికి ఉన్న కారణము, అబ్రహాముకి దేవుడు పేరు మార్చడానికి ఉన్న కారణము మనం చూస్తే అబ్రహాము దేవునితో కలిసి జీవించిన కారణముగా, అబ్రహాము దేవుని యొక్క మాటను అనుసరించి జీవించిన కారణముగా, దేవుని యొక్క వాగ్దానము కొరకు ఆశపడి నిలబడిన కారణముగా, దేవుడు తన జీవిత స్థితిగతిని చూచి దేవుడు ఆయన పేరుని మార్చేటట్టుగా మనం చూస్తున్నాం. అందుకే 17వ వచనంలో మనం చూస్తే దేవుడు తన పేరుని మార్చేటట్టుగా మనం చూస్తున్నాం. హలో, దేవునికి ఇష్టం కలిగితే ఒక మనిషి పేరుని దేవుడు ఏం చేయగలుగుతారు, మార్చగలుగుతారు. దేవునికి ఇష్టం కలిగితే దేవుడు ఒక మనిషి జీవితాన్ని ఏం చేయగలుగుతారు, మార్చగలుగుతారు. దేవునికి ఇష్టం కలిగితే ఒక మనిషి జీవితాన్ని మార్చగలుగుతారు, పేరుని గారు మార్చగలుగుతారు, జీవిత అనుభవాన్ని మార్చగలుగుతారు. అందుకే మనం చూస్తే ఇప్పుడు ఈ 17వ అధ్యాయము చదివినప్పుడు అబ్రహాముకు వయసు 99. అబ్రహాముకు దేవుడు పిలిచినప్పుడే దేవుడు ఆయనకి ఏం చేశారు, వాగ్దానం ఇచ్చి చెప్పిన మాట, నీవు బహుజనులకేమవుతావు, తండ్రివి అవుతావు, లేకపోతే నీ ద్వారా బహుజనులు వస్తారు అని చెప్పినప్పుడు అబ్రహాము దానిని ఏం చేశాడు, విశ్వసించి అబ్రహాము దేవునికి ఆశపడి ఉన్నాడు. అందుకే ఆది కాండం మనం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనం చదివితే అబ్రహామును దేవుడు పిలిచే విషయాన్ని మనం చూస్తున్నాం.
పన్నెండో అధ్యాయం మొదటి వచనం చదివితే అబ్రహాముతో దేవుడు మాట్లాడి దేవుడు పిలిచిన మాట, పన్నెండో అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాట, నీ దేశము నీ జనులు నీ కుటుంబీకులను విడిచి నీవేం చేయాలి, నేను నీకు చూపించే దేశం వైపేం చేయి, ప్రయాణమవు అని దేవుడు ఆయనతో చెప్పారు. దేవుడు ఆయనకి చెప్పలే ఎక్కడికి వెళ్ళాలో ఏసే చోటికి వెళ్ళాలో ఇవి ఏమీ దేవుడు ఆయనకి చెప్పలే, ఒక మాటే చెప్పారు, అందరినీ విడిచి నీవేం చేయి ప్రయాణమవు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ప్రయాణమయ్యాడు. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, మీకు కానీ ఒక వ్యక్తి పిలిచి బయలుదేరు అన్ని సిద్ధపరచుకో బయలుదేరాలి అని చెప్తే మొదటి మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలి. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అడగలే. హలో, దేవుడు ఆయనకి చెప్పిన మాట నీవేం చేయాలి, నీ బంధువులు మిత్రులు స్నేహితులు అందరినీ విడిచి నువ్వేం చేయాలి, బయలుదేరు. బయలుదేరు అని చెప్పినప్పుడు కూడా అబ్రహాం అడగట్లే, ఎక్కడికి దేవా అని అడగట్లే. హలో, అబ్రహాముకి దేవుని పైన ఉన్న విశ్వాసం చూడండి. మీకు కానీ రాత్రి వేళ దేవుడు వచ్చి చెప్తారు మీ సామాన్లన్నీ సర్దండి బయలుదేరండి అని చెప్తే మొదటి మీరు దేవునికి ఏం అడుగుతారు, ఎక్కడికి వెళ్ళాలి దేవా, ఎందుకు వెళ్ళాలి దేవా, ఇలాంటివన్నీ. లేకపోతే కావాలంటే కొందరైతే ఉపవాసం కూడా కూర్చుంటారు, దేవా ఇది నీ చిత్తమేనా, నిజంగానే నేను వెళ్ళాలా, నిజంగానే నేను ఆ పని చేసి తీరాలా, నిజంగా ఇది నాకు అవసరమేనా దేవా, ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అబ్రహాముకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం చూడండి, దేవునికి ఒక్క సవాలు కూడా అడగకుండా. అందుకే ఈరోజు రాత్రివేళ తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు మనతో మాట్లాడి ఉంటే, దేవుని యొక్క శబ్దం మనం ఆలకించి ఉంటే, దేవుడు ఒక విషయం చెప్తే అది చేయడానికి మనం ఏం చేయాలి, ఆశ పడేవారిగా మారాలి. ఈరోజు రాత్రివేళ మన విశ్వాసం ఎటువంటిది, చాలామంది ఉన్నారు దేవుడు పిలిచారు కానీ ఏమి లేదు, విశ్వాసం లేదు. కానీ అబ్రహాముకి ఏమున్నది, విశ్వాసం కలిగిన వాడు. అందుకే 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని చూచే దేవుడు ఆయన పేరుని మార్చింది. హలో, ఒక విషయం తెలుసుకోవాలి, మన విశ్వాసం దేవునికి కనిపించేదే, కనబడనది కాదు. అందుకే కదా ఎబ్రీ పత్రికలో చెప్పుచ్చినది, విశ్వాసం అనగా కనబడిన దానిని లేకపోతే ఊహించిన దానిని ఏం చేయడం, నమ్మి ముందుకు బయలుదేరడమే విశ్వాసం. అబ్రహాం ఏమని విశ్వసించాడు, దేవుడు నన్ను పిలిచారు, దేవుడు ఎక్కడెక్క బయలుదేరమని చెప్తే నేను అక్కడికి బయలుదేరి వెళ్ళడానికి నేనేం చేస్తా, సిద్ధపడతా. హలో, మనల్ని కూడా దేవుడు రక్షించారు కదా, పరలోకం ఎక్కడుంది ఎవరికీ తెలియదు. కానీ మన అందరికీ ఏ నిరీక్షణ, అందరూ చెప్తాం పైన ఉంది పరలోకం అని చెప్తున్నాం, పరలోకం ఎక్కడం అంటే పైన అని చెప్పేస్తాం. పైన ఎక్కడ, ఎన్ని కిలోమీటర్ల దూరంలో, ఎప్పుడైనా పరలోకం చూసారా, కేవలం బైబిల్లో చదివిన ఒక జ్ఞానం మాత్రమే. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలంటేనే మనకి విశ్వాసం కావాలి, పరలోకం గురించి అవగాహన కలగాలంటేనే మనకి విశ్వాసం కావాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఎవరైనా మనకి ప్రశ్నించి అడిగారు అనుకోండి, మీరు పరలోకానికి వెళ్తున్నారు ఎన్ని రోజుల ప్రయాణం, ఎలాగెళ్తారు ఏంటి అని అడిగితే మన దగ్గర జవాబు ఉందా, అబ్రహాము కూడా అలాగే ఏ జవాబు ఆశించకుండా దేవుడు ఆయనకి చెప్పిన మాట ప్రకారంగానే ఏం చేశారు, బయలుదేరేటప్పుడు ఆయనతో మాటికి దేవుడు ఆయనతో ఏం చేసేవారు, మాట్లాడి ఆయనకి ఏం చేశారు, నడిపించుకొని తీసుకెళ్ళేవారు. అందుకే 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనకి ఏం చేశారు, ప్రత్యక్షం అయ్యేసరికి అబ్రహాం, 17వ అధ్యాయంలో మనకు వస్తే చూడగలిగిన మాట 3వ వచనంలో, అబ్రహాము దేవునికి ప్రత్యక్షమైన వెంటనే అబ్రహాము నేల మీద పడి దేవుని ఏం చేశాడు, ఆరాధన చేశాడు. హలో, మనం అందరం చప్పట్లు కొట్టి ఆరాధించేది విన్నాం, మోకాల మీద కూర్చొని ఆరాధన చేసేది విన్నాం, కానీ సాగిలపడి ఆరాధన చేసేది మనము ఇప్పుడు. హలో, సాగిల పడడం అంటే దాని అర్థం ఏంటి, పూర్తిగా ఏం చేయకపోవడం, పడిపోవడం. హలో, ఎందుకు, దేవుని గొప్పతనం కనిపించేసరికి నిలబడే యోగ్యత. కొందరికైతే చర్చి కొత్తే కుర్చీ కావాలి, కుర్చీ లేకపోతే చర్చిలో కూర్చోలేదు.
కొందరు చర్చికి వస్తే కాలలా సాపి కూర్చుంటారు, కొందరు చర్చికి వస్తే గోడ గోడ కావాలి అనుకోవడానికి. అది ఏం, అది ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని చూపించిన నిర్లక్షణ బోధం, నిర్లక్ష్యము. హలో. అందుకే 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చెప్పిన మాట మీరు చూడండి. 1వ వచనం చెప్పిన మాట, నేను సర్వశక్తివంతుడైన దేవుడు. ఉందా అక్కడ 1వ వచనంలో? హలో, 1వ వచనంలో చెప్తున్నాం, 17వ అధ్యాయం మొదటి వచనం, నేను సర్వశక్తివంతుడైన దేవుడు. సర్వశక్తివంతుడు అంటే దాని పదానికి అర్థం ఏల్ షడాయ్. అంత శక్తివంతుడైన దేవుని చూచేసరికి అబ్రహాము చూపించిన ఆరాధనలో ఉన్న వినయం, అది మన ఆరాధనలో కూడా కనిపించి తీరాలి. హలో. మీరు చర్చిలో కూర్చొని ఆరాధన చేసినప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఆరాధన చేసినప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆరాధన చేసిన దేవుని యొక్క గొప్పతనం ఎంత శ్రేష్టమైనది? ఎప్పుడైనా ఊహించారా? ఎవరు అలా ఆశ అలా ఊహించరు. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధనలో కూర్చున్నప్పుడు మనం ఎవరికి ఆరాధన చేస్తున్నాం ఆయన గొప్పతనం ఎరిగి తీరాలి. హలో. గొప్పతనం ఎరగకుండా దేవునికి ఆరాధన చేస్తే ప్రయోజనం ఉండదు. అబ్రహాముకి ఆ గొప్పతనం అర్థమైంది. నా ముందు నిలబడి వచ్చి మాట్లాడుతున్నవాడు మామూలు వాడు కాదు, సర్వశక్తివంతుడు వాడు, సర్వశక్తివంతుడైన వాడు. ఆయన శక్తి ఎవరికీ లేనిది. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు నా ముందు వచ్చి నిలబడినప్పుడు నాకు నిలబడే యోగ్యత లేదు, నేల మీద పడే అంత యోగ్యుడిని నేను. కొందరు ఆరాధనకు వచ్చినప్పుడే చూపించాల్సిన అహంకారం గర్వం అన్ని చూపిస్తారు. కొందరు ఆరాధన కూర్చున్నప్పుడే నోరులా సాగుతారు, ఇప్పుడు దేవుడిని మింగేస్తాను, ఇప్పుడు ఎవరికి ప్రయోజనాలు రావట్లే. ఆరాధనలో కూర్చున్నప్పుడు ఇంత పెద్ద నోరు సాగుతారు, ఇప్పుడు మింగేస్తాను, పాస్టర్ గారిని మింగేస్తాను, దేవుడిని మింగేస్తాను. అవన్నీ నిర్లక్ష్య బోధం. అవన్నీ ఏంటి? నిర్లక్ష్యం చూపించేది. కొందరికైతే చర్చిలో వచ్చినప్పుడే కునుకొచ్చేది. ఆ టైంలో దేవుడు దిగొచ్చి చెంప మీద టాప్ అని ఒకటి కొట్టాలి, మరి జీవితంలో ఎప్పుడు నిద్రపోరు. హలో. కొందరు చర్చికి వచ్చినాడు కలవల 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 మాటలే. చేపల బజార్లో కూర్చున్నట్టుగా చర్చిలో వచ్చి కూర్చున్న మాటలు. హలో. ఇవన్నీ క్రమము కాదు ఆరాధనలో. మనం కూర్చున్నది సర్వశక్తివంతుడైన దేవునిది. భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడి మధ్యలో మనం కూర్చున్నది. ఈ భూమిని అన్నిటికీ కూడా పునాది వేసుకొని మాటలతో సృష్టించిన దేవుడే మన మధ్యలో ఉన్నది. అది అబ్రహాముకు అర్థమైనది కాబట్టి అబ్రహాం నిలబడలే, సాష్టాంగ పడ్డాడు, నేల మీద పడి దేవునికి ఆరాధన చేసి రుజువుపరిచాడు. హలో. అందుకే అబ్రహాం జీవితంలో ప్రత్యేకత కలిగిన మొదటి విషయం ఏంటో తెలుసా? ఆరాధనకు విలువిచ్చినవాడు. హలో. ఒక ఒక ఇక్కడ పంజాబ్లో ఒక కోవిల్ ఉంది, ఆ కోవిల్ మొత్తం బంగారం. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? మొత్తం బంగారం. అందుకే కోవిల్కి వచ్చిన వాళ్ళందరికీ బంగారం చూసే కళ్ళు ఏమవుతుంది? నిగనిగలు ఆడుతుంది. అదే బంగారం, గోడలు బంగారం, అన్నీ బంగారమే. వెళ్ళి ముట్టావనుకో షాక్ కొడుతుంది. ఎందుకు అలా కరెంటు పెట్టారు తెలుసా దానికి? మీరంటారు దొంగతనం కాదు, నేను దాని చేసి దొంగతనం కాదు. నీ నీవు అక్కడికి వచ్చినప్పుడు నీ భయం చూ, నీ లోపల ఉన్న భయం బయటికి తీయడానికి. ఆ పిచ్చి పిచ్చిగా ఇలా నడవు, తోసుకుంటూ అటు ఇటు తోసుకుంటూ నడవు. ఇప్పుడు ఉదాహరణకి ఇలా కలిసి వెళ్ళినప్పుడు తోసుకొని నడిచారు అనుకోండి, ఈ ఈ గోడకి తగిలింది అనుకో, షాక్ కొడుతుంది. ఈ గోడకి తగిలినోడికి షాక్ కొడితే పక్కన నీకెవడు పట్టుకుంటాడు ఆడికి షాక్. అలా ఎవరెవరిని పట్టుకున్నారు. అందుకే అక్కడ ఎలా నడుస్తారు తెలుసా? విడివిడిగా వేరువేరుగా నడుస్తారు. అందుకే మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే
అక్కడికి వెళ్ళి చూడండి. ఆ గోడకి కరెంట్ పెట్టడం వలన ప్రజలకు భయం, వినయం, జాగ్రత్త. హలో, ఒక బంగారముతో నిర్మించిన ఒక కోవిలలో ఇంత భయభక్తి చూపిస్తే మనం జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మన భయభక్తి ఆరాధనలో కనిపించచ్చునదా? అందుకే ఆరాధనలో కూర్చున్నప్పుడు దాని భయము భక్తి వినయం ఏం చేయాలి? చూపించి తీరాలి. మనకి నచ్చినట్టుగా కూర్చోవడం కాదు, మనకి నచ్చినట్టుగా ఉండడం కాదు దేవుని సన్నిధి. హలో, అవన్నీ మనం ఆరాధించిన దేవుని చులక పరిచేటట్టుగా ఉన్నాయి. అందుకే అబ్రహాముకు ఒక విషయం తెలుసు, అబ్రహాముని దేవుడు పిలిచిన సమయంలో కేవలం ఒక శబ్దం మాత్రమే విన్నది, ఒక శబ్దం మాత్రమే వినిపించింది. ఆయన దేవుని చూడలే. శబ్దం వినిన వెంటనే దానిని ఆలకించి సామాన్లన్నీ సర్ది బయలుదేరాడంటే ఆయన విశ్వాసం మీరు చూడండి, ఆయన దేవునికి ఇచ్చిన బహుమానం మీరు చూడండి, ఆయన దేవుని గురించి ఆలోచించిన విధానం చూడండి. అందుకే కదా 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయనతో మాట్లాడేసరికి ఇంత గొప్ప మనిషి ఏం చేస్తున్నాడు? నేల మీద పడి దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ నీవు దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ ఆరాధన ఎటువంటిది ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నీకు ఆరాధనలో కూర్చొని నిద్ర వస్తే నిలబడి వాక్యం వినొచ్చు కదా, నిలబడి దేవుణ్ణి స్తుతించదు కదా, నిద్రపోతుంది కదా. కూర్చొని కుణకడం కన్నా నిలబడి వాక్యం ఆలకించడం మంచిది కదా, అది దేవునికి ఇచ్చిన బహుమానం. ఆరాధనలో కూర్చునేటప్పుడు కొందరైతే ఆరాధనలో కూర్చున్నప్పుడు ఈ ఫోన్ అన్నీ వచ్చేది, కొందరైతే అక్కడ వాక్య పరిచయం అవుతుంటుంది, ఇటు ఫోన్ ఎత్తేది. ఆ ఎవరండి? ఎప్పుడు ఆరాధన మధ్యలో? అంటే దేవుని కన్నా గొప్పది ఆ ఫోన్ కాలా? పదివేలకు కొనుక్కున్న ఫోన్ కావచ్చు, 20,000కి ఫోన్ కొచ్చుకున్న ఫోన్ కావచ్చు, కానీ నువ్వు కూర్చున్నది ఎవరు? భూమి ఆకాశాన్ని సృష్టించిన యజమాని ముందు. మామూలు వాడు కాదు ఆయన, సర్వశక్తివంతుడు. హలో, ఆరాధనలో కూర్చున్నప్పుడు ఆ దేవుని యొక్క విలువను మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అందుకే ఆరాధనలో కూర్చున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, ఆరాధనలో కూర్చున్నప్పుడు ఏం చేయకూడదు, అటు ఇటు తిరగడాలు, అటు ఇటు మాట్లాడాలి, వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, అది చేయడం, ఇది చేయడం, పక్కనున్నోడు ఏం చేయకూడదు, విసిగించకూడదు. కానీ ఆరాధన మధ్యలో దురాత్మ ఒకటిలోంచి బయటకు వస్తే అందరూ సైలెంట్గా ఉంటారు. దేవునికి ఇచ్చిన బహుమానం దురాత్మకు బాగా ఇస్తారు. కొందరైతే ఆరాధన మధ్యలో దెయ్యం లెగిచిందంటే దెయ్యానికి వెళ్ళడానికి రోడ్డు కూడా తయారు చేస్తారు. అమ్మా, ఈ రోడ్డు నిలిపో దెయ్యం. ఎవరు వందనాలు ఏం చెప్పట్లే, అందరూ సైలెంట్ అయిపోయారు. హలో, నేను చెప్పొచ్చిన మాట మీకు అర్థమవుతున్నదా? మనం దేవునికి ఇచ్చిన విలువే మన ఆరాధనలో ఏం చేయాలి, కనిపించి తీరాలి. కొందరికి ఆరాధనలో వచ్చినప్పుడే పాటల పుస్తకం దులిపేది, రెండు రావట్లే, చర్చికి వచ్చి కూర్చున్న తర్వాత ఏం దులిపేది, పాటల పుస్తకం దులిపేది, ఏ పాట పాడాలి అప్పటి వరకు బూజు పట్టుకొని ఇంట్లో ఉంటుంది. కొందరు బైబిల్ కూడా అలాగే, ఆరాధనకు వచ్చినప్పుడే బైబిల్ తుడుచుకొని వచ్చేది. హలో, అవన్నీ నిర్లక్ష్య బోధం. మనం ఆరాధన చేసేది ఎవరి ముందు? ఏల్షదాయ్, సర్వశక్తివంతుడు అయిన దేవుని ముందు. ఆయనను ఒకసారి ఎరిగిన తర్వాత ఏం చెయ్యి? ఒకసారి ఆరాధనకు వస్తే ఏం చేయకూడదు? లెక్కించి వెళ్ళే పరిస్థితి తెప్పించుకోకూడదు.
ఒకసారి ఆరాధనకు వస్తే మధ్యలో మాట్లాడి ఏం చేయకూడదు, ఆరాధనను నిర్లక్ష్యపరచకూడదు. ఒకసారి ఆరాధనకు వస్తే ఆరాధనలో ఉన్నవాడు సర్వశక్తివంతుడు అన్న పరిజ్ఞానం మన లోపల ఉండాలి. ఆ పరిజ్ఞానం ఎవరికుంది? అబ్రహాముకుంది. అందుకే ఆయన ఏం చేశాడు? సాగిల పడ్డాడు. ఆయనకు అర్థమైంది ఈ వచ్చిన మనిషి మామూలుడు కాదు, సర్వశక్తివంతుడు. ఆయనకి అన్నిటికీ ఏముంది? శక్తి ఉంది. ఆయనకి చూపించాల్సిన గౌరవం నేనేం చేస్తా? చూపిస్తా. మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంత వినయం? వంగని నడు వణికిద్ది, తుడిచిన కుర్చీ నాలుగు సార్లు తుడుతావు, ఆయన కూర్చోమని చెప్పినా కూర్చోవు, అంతేనా? ప్రజలు ఎవరికి రావట్లే. ఆయన నిన్ను బలవంతంగా కూర్చోమని చెప్పినా నువ్వేం చెయ్యో? కూర్చోవు. ఆయనకిచ్చిన బహుమానం వినయం. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుని కర వినయం ఆరాధన ఇస్తున్నారా? హలో, ఆరాధనకు వచ్చినప్పుడు వస్త్రం ధరించేది కూడా సరిగ్గా ఉండాలి. హలో, వస్త్రం ధరించేది మంచిది సరైనది ఏం చేసుకోవాలి? వేసుకొని ధరించుకొని వచ్చి చేయాలి. ఓకే, బట్టలు లేకపోతే ఉన్న బట్టలు అయినా సరిగ్గా ఉన్నది వేసుకొని ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన ఎందుకు ఇవన్నీ చేసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి మనం ఏం చేస్తున్నాం? బహుమాన పరుచుచున్నాం. దేవుని యొక్క గొప్పతనానికి మనం కూడా ఏం చేస్తున్నాం? వర్ణించుచున్నాం. అది అబ్రహాముకి అర్థమైనది. అందుకే అబ్రహాము తన పేరుని దేవుడు ఏం చేశారు? హలో, మీరు మీ పిల్లలకి పేరు పెట్టేది దేనికి? ఎవరు చెప్పలే. మీ ఇంటికి మీరు పేరు పెట్టేది దేనికి? మీ బండికి మీరు పేరు పెట్టేది దేనికి? మీ పొలానికి మీరు పేరు పెట్టేది దేనికి? ఎవరు జవాబు చెప్పట్లే. అది నీకు ఎవరో చెప్పారు, అది మీకు ఇష్టమైనది ఒక్కటి. ఇంకా ఏంటమ్మా చెప్పలేదు ఎవరు? గుర్తింపు కొరకు. ఓకే, ఇక్కడ శ్రీధర్ చెప్తున్నాడు గుర్తింపు కొరకు. ఇంకా హలో, ఆ సంపాదన ఆస్తి నీది కాబట్టి, ఆ కొడుకు నీది కాబట్టి, అవునా? అది నీది అని తెలియడానికి అంతే కదా. హలో, ఉన్నారా నాతో కలిసి? నీ బండికి, నీ ఇంటికి, నీ పిల్లలకి పేరు పెట్టేది అది నీది అని. దేనికి నువ్వు పేరు పెడతావు అది ఎవరిది? అది నీది. అలాగైతే దేవుడు అబ్రహాముకి పేరు పెడతా, అబ్రహాం ఎవరిది? ఇక్కడే వందనాలు చెప్పాలి. హలో, దేవుడు కానీ నీకు పేరు పెట్టాడు అనుకో, నీవు దేవుని సంపాదనే. ఎందుకు దేవుడు అబ్రహాం పేరు పెట్టినది తెలుసా? అబ్రహాము ఒక శబ్దం వినేసరికి పెట్టంతా సర్దుకున్నాడు. దేవునికి అడగలే, ఎక్కడికి వెళ్ళాలి అడగలే, ఏం చెయ్యాలి అడగలే. దేవుడు కనిపించేసరికి సాష్టాంగపడి ఆరాధన చేసేటట్టుగా ఆయన ఏం చూసుకున్నాడు? దేవునికి బహుమానము విలువిచ్చాడు. అందుకే దేవుడికి అర్థమైంది ఈయన నా సంపాదన. ఈరోజు రాత్రి తెలుసుకో, నీవెవరి సంపాదన? మనం మన పేర్లు మారుస్తాం. హలో, అందుకే చాలామంది బాప్తిసం పొందినప్పుడే పేరు మారుస్తారు. ఎందుకు మారుస్తారు వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఎప్పుడు ఆ పేరుతో పిలవరు కూడా. హలో, ఉన్నారా అందరూ? అందుకే అబ్రహాముకి కలిగిన శ్రేష్టత చూడండి. దేవుడు ఆయన పేరుని ఏం చేశారు? మార్చారు. ఎందుకో తెలుసా? అబ్రహాములో దేవునికి కొన్ని కనిపించింది, దేవునికి విలువిచ్చిన వాడని. హలో, నీవు దేవునికి విలువిచ్చిన వాడైతే దేవునికి అదేం చేస్తుంది? కనిపిస్తుంది. దేవునికి ఏమైనా కనిపించిందంటే దేవుడు దానిని ఏం చేస్తారు? పేరు మార్చేసి దేవుని సంపద అని రుజువు పరచగలిగేటట్టుగా దేవుడు మార్చగలుగుతారు.
అదే అబ్రహాం జీవితంలో ఉన్న శ్రేష్టత. అందుకే అబ్రహాముకి చెప్పిన మాట ఏంటో తెలుసా, నీవు బహుజనులకు ఏమవుతావు, నీవు అనేక దేశానికి ఏమవుతావు, తండ్రి అవుతావు. హలో హలో హలో, ఉన్నారా నాతో కలిసి? ఆ 17వ అధ్యాయంలో ఒక్క మాట మనం చదివితే కొద్దిగా బాగుంటుంది. 17వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం క్షమించాలి. అబ్రహాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, దేవుడు ఆయనతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నియమ నిబంధన ఉన్నదా? చాలు చాలు, నిబంధన అన్న పదం చూసారా? నిబంధన అన్న పదం చూసారా 4వ వచనంలో? నిబంధన చేసేది ఎవరెవరు తెలుసా? రాజులే నిబంధన చేసేది. ఒకటి, రెండోది వివాహం చేసిన అబ్బాయి అమ్మాయి నిబంధన చేసేది, మూడోది మిత్రులే నిబంధన చేసేది. ఇక్కడ మీరు ప్రైజ్ లో చెప్పాలి, నిబంధన చేసేది ఎవరెవరు? ఒకటి, ఇద్దరు రాజులై ఉండాలి, ఓకే. రెండోది లేకపోతే భార్య భర్త అవ్వాలి వివాహం చేయడానికి. మూడోది ఎవరు? ఇద్దరు స్నేహితులు అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో మూడు అబ్రహాం అయ్యాడా? ఎవరు చెప్పలే? ఈ మూడిట్లో మూడు అబ్రహాం అయ్యాడా? ఎవరు ఏం చెప్పలే? అబ్రహాం రాజా? అబ్రహాం రాజు కాదా? అబ్రహాం రాజు కాడా? ఓకే, అబ్రహాం సంగతులు మీరు రాజేనా? చెప్పలేదు. మీరు రాజులా కారా? ఏసయ్యను రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు రాజులా రాజులు కారా? రాజులే కదా. అలాగైతే దేవుడు రాజు అయితే దేవుడు పిలిచే వాళ్ళు కూడా రాజులు అయి ఉండాలి. అందుకే దేవుడు అబ్రహాముని పిలిచింది. దేవుడు దావీదుని పిలిచింది దేనికి? రాజు అవ్వడానికే. దేవుడు షౌల్ని పిలిచింది దేనికి? రాజు అవ్వడానికే. హలో, దేవుడు రక్షణ ద్వారా నిన్ను నన్ను పిలిచింది దేనికి? రాజు అవ్వడానికే. అలాగైతే అబ్రహాం ఎవరు? రాజు, ఓకే. అందుకే దేవుడు రాజే, అబ్రహాం కూడా రాజే. ఇద్దరు ఏం చేసుకుంటున్నారు? నిబంధన చేసుకుంటున్నారు. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే దాని అర్థం ఏంటి? అగ్రిమెంట్ చేయడం, నియమం చేయడం, లేకపోతే ఒప్పందం చేయడం, లేకపోతే మాట ఇవ్వడం. హలో, అంటే ఉదాహరణకి నేను ప్రసాద్ గారితో నిబంధన చేశాను అనుకోండి. ప్రసాద్ గారు ఒక రాజే, నేను ఒక రాజే. ఏం చేస్తా, ఏం మాట ఇస్తాను తెలుసా? ఏదైనా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో, ప్రసాద్ గారు నాకు అడుగుతారు, అయ్యా ఒక యుద్ధం వస్తున్నది, నీ సైన్యము, నీ సంపాదన, నీ డబ్బు నాకు ఇవ్వాలి అంటే నేనేం చేయాలి? నిబంధన చేశానంటే ఇచ్చి తీరాలి. ఆయనకి ఏమైనా ఆపద వచ్చిందంటే ఆయన నన్ను పిలిస్తే నేనేం చేయాలి? సహాయం చేసి తీరాలి. ఒకవేళ నేను సహాయం చేయలేదనుకో, ఒకవేళ నేను సహాయం చేయలేదనుకో, నిబంధన తప్పిపోయాను అనుకో, ప్రసాద్ గారికి మొత్తం హక్కు ఉంది నన్ను చంపడానికి. ఏం చేయడానికి హక్కు ఉంది? నా పేక కోసేసి పక్కకు పెట్టేసి నిబంధన చేసి నా పత్నికి ఏం చేయవచ్చు? చింపేసి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ వాడు చెప్పలే, ఉన్నారా? ఒకవేళ ప్రసాద్ గారు నిబంధన తప్పిపోయారనుకోండి, ప్రసాద్ గారిని నేనేం చేయవచ్చు? చంపొచ్చు, పేక కోసేసి పక్క పెట్టేయచ్చు. ఎవరు వచ్చి నన్ను ఏం చేయరు?
అడగరు. ఎందుకో తెలుసా? ఆ అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది. రైతులు ఎక్కడే చెప్పాలి మీరు. అర్థమవుతుందా? నిబంధన ఇది రాజుల మధ్య ఉన్న నిబంధన, ఇప్పుడు భార్య భర్తల మధ్య ఉన్న నిబంధన. రైతులు ఎక్కడ చెప్పాలి మీరు? హలో, భార్య భర్తల మధ్యన నిబంధన. అందుకే వివాహం చేసేటప్పుడు సేవకులు చెప్పిన నిబంధన మాట మరి జాగ్రత్తగా ఆలకించాలి. ఏం చెప్తారు సేవకుడు? సుఖములో దుఃఖములో కష్టములో వేదనలో ఎలాంటి పరిస్థితుల్లో నేనేం చేయను, నిన్ను చెయ్య విడవకుండా మరణం తప్ప నిన్నేం చేయను, విడదీయను, వేర్పరచను అని ఏం చెప్తారు? ఒప్పందం చేస్తారు. దాని అర్థం చచ్చిపోతే తప్ప నిన్నేం చేయను. నేను అని ఎవరి ముందు నిబంధన చేస్తున్నావు? దేవుని ముందు, దేవుని సంఘముల మధ్యన, దేవదూతల సమక్షమున నీవేం చేస్తున్నావు? నిబంధన చేస్తున్నావు. ఉన్నారా? ఇప్పుడు నీ భార్య నీకు నచ్చలేదు అనుకో, నీ భార్య అందం నీకు నచ్చలే, నీ భార్య వంట నీకు నచ్చలే, నీ భార్య చేసిన పని నీకు నచ్చలే, నీవేం చేయలేవు, నీవేం చేయలేవు. ఎవరేం చెప్పట్లే, మీరేం చేయలేరు, విడాకు ఇవ్వలేరు. విడాకిస్తే ఎవరు అడగడానికి వస్తారు? విడాకిస్తే ఫస్ట్ హక్కు ఎవరికి ఉంది తెలుసా? భర్త విడాకి ఇచ్చేసారనుకో, భార్యకు హక్కు ఉంది భర్తని చంపేయడానికి. హలో, రైతులాడు ఎవరికి రాట్లే? భార్యకేముంది? హక్కుంది. ఏం చేయొచ్చు? తన తలని ఏం చేయొచ్చు? దాన్ని అలా చెయ్యట్లేదులే. ఒకవేళ భార్య చేయలేదనుకో, దేవుడు చేస్తారు. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది విడాకిచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఏం పర్లేదు అయ్యారు కదా, ఏం అవ్వట్లేదు. దేవుడు దాన్ని లెక్క తీస్తారు. ఈ రోజు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతలేనుండి దేవుడు దాన్ని లెక్క ఏం చేస్తారు? తీర్చుతారు. అందుకే వివాహములో నిబంధన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణం తప్ప ఏం చేయలేము, వేర్పాటు తీసుకురాలేం. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం అనేక చోట్ల చాలామంది విడాకులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా, అవునా లేదా? అందుకే కదా శాస్త్రులు పురోహితులు వచ్చి ఏసై కడిగారు కదా, విడాకి ఇవ్వడం మంచిదేనా? ఒక ఆయనకి ఒక భార్య ఉండేది, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ అన్నయ్యకి పెళ్లి వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు, ఇంకో తమ్ముడిని పెళ్లి చేసుకున్నాడు, అలాగా ఎంతమందితో పెళ్లి చేసుకున్నాడు చెప్పలేవరు. చివరికి అడిగిన ప్రశ్న, వీళ్ళందరూ పరలోకం వెళ్తే ఈమె ఎవరు భార్య? పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నా ప్రజలు. నేను చెప్పే కారణం ఏంటో తెలుసా? అలా విడాకులను సమర్థించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజల యొక్క దుష్టతనము బట్టి, ప్రజలు దేవుని వ్యతిరేకంగా అయ్యే బట్టి దేవుడు దానిని ఏం చేశారు, ఏం చేయట్లే, త్వర త్వరగా శిక్షించట్లే. ఒకవేళ నీవు పరలోకం వెళ్తే దేవుడు దీన్ని లెక్క అడుగుతారు. దేవుని యొక్క న్యాయాసనం ముందు నీవేం చేయాలి? లెక్క తీర్చి తీరాలి. అప్పుడు దేవుడు గ్రంథం తీస్తారు. విడాకు నువ్వు చేసేసి వేరే పెళ్లి చేసుకున్నావు కదా, నిన్ను నేను ఎలా పరలోకంలో చేర్చేది? హలో, అందుకే ఒకసారి వివాహం చేసిన తర్వాత వేరే అమ్మాయిలు కనిపిస్తే వెళ్ళిపోకూడదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనకు వివాహ సంబంధంతో ఏర్పరిచి నిబంధన చేసి వచ్చిన భార్యను ఏం చేసుకోవాలి? ఆ నిబంధన ప్రక్రియ ప్రకారం ఆమెను ఏం చేసుకోవాలి? మన భార్యగా మన భర్తగా మనం అంగీకరించి తీరాలి. విడిచిపెట్టే సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం కాదు, అది మరణయోగ్యమైన శిక్ష. మూడోది, స్నేహితులు ఏం చేయొచ్చు?
ఒప్పందం చేయొచ్చు. అయితే అబ్రహాం ఒప్పందం చేసింది ఎవరితో? ఎవరు చెప్పలే. అబ్రహాం దేవునితో ఒప్పందం చేస్తే నీవు దేవునితో ఒప్పందం చేశావా? హలో, ఎవరు జవాబు చెప్పలే. అబ్రహాం దేవునితో ఒప్పందం చేశారు, మీరు దేవునితో ఒప్పందం చేశారా? అది చేశాం కాబట్టే కదా ఆరాధన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనకి పిచ్చి ఎక్కినప్పుడు విడిచి వెళ్ళిపోవట్లేదు కదా. హలో, మనం ఏం చేసాం? దేవునికి ఒప్పందం చేసాం. హలో, మనం ఒప్పందం చేసింది మనుషులతో కాదు, ఎవరితో? దేవునితో. అందుకే ఒకసారి దేవునిని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఒక్కవేళ దేవునిని విడిచి వెళ్ళామనుకో, దీనికన్నా నాశనం వేరేదేమీ లేదు జీవితంలో. అందుకే మాట ఏం చేసుకోవాలి? నిలబెట్టి తీరాలి. యేసయ్యకు నిజ రక్షకునికి అంగీకరించామంటే మరణం వరకు యేసయ్య కొరకు ఏం చేయాలి? రక్షక రక్షణ కొరకు జీవించి తీరాలి. అభిషేకం పొందావంటే మరణం వరకు నీ అభిషేకాన్ని నీవు కాపాడుకోవాలి. ఏదైనా కృపావరం పొందుకున్నావంటే మరణం వరకు ఆ ఒప్పందాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకొని తీరాలి. నువ్వు ఒప్పందం చేసింది మనుషులతో కాదు, ఎవరితో? ఒప్పందం చేశాడంటే దేవుడు నిన్ను ఎంతగా నమ్మాడు. ఆ నమ్మకానికి ఏమివ్వు, విలువివ్వు. అందుకే అబ్రహాం ఇంత పెద్ద రాజు అయినా, అబ్రహాం ఇంత పెద్ద ధనవంతుడైనా దేవుని ముందేమయ్యాడు? నేల మీద పడి ఆరాధన చేశాడు. మనిషిలు ఏనాడు కూడా దేవునితో ఒప్పందం చేయలేరు, దేవుడు మనుషులతో ఒప్పందం చేయొచ్చు. ఉన్నారా? అందుకే యేసయ్య నరవేషం ధరించుకొని భూమిలోకి దిగొచ్చడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? నీకు నాకు ఆయనతో కలిపి ఒప్పందం చేయడానికి. అందుకే మనం అందరం యేసయ్యని రక్షకునిగా అంగీకరించి ఏం మాట ఇచ్చా తెలుసా? చావు తప్ప యేసయ్యలో నుంచి నేనేమవ్వను, వేరవ్వను అని ఒప్పందం చేసి పెట్టావు. చావు తప్ప ప్రార్థనా జీవితానికి ముగింపు పెట్టను, చావు తప్ప నాకు దొరికిన కృపావరాన్ని ముగింపు పెట్టను, చావు తప్ప దేవుని విడిచి వెళ్ళే పరిస్థితి లేదు అని. రక్షణ పొందిన రోజు నువ్వు దేవునితో ఏం చేసావు? మాటిచ్చావు. హలో, ఇచ్చిన మాటను నిలబెట్టి తీరే వాళ్ళే దేవుని బిడ్డలు. అలాంటి వాడే అబ్రహాం. ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రాణం పోయినా మనసు చూపించిన వాడే అబ్రహాం. అందుకే ఆయన ఏం చెప్పారో తెలుసా? అనేక దేశస్థులకు తండ్రి, బహుజనులకు తండ్రి. హలో హలో హలో, అబ్రహాముని దేవుడు తండ్రిగా ఏం చేశారు? నమ్మారు. రైతులు ఎవరు చెప్పలే ఇక్కడ. అబ్రహాముని దేవుడు తండ్రిగా రూఢిగా నమ్మేశారు, పూర్తిగా నమ్మేశారు. ఎందుకు? తన జీవిత ప్రక్రియలో తండ్రికి కలిగిన స్వభావం ఎవరికి ఉంది? అబ్రహాముకు ఉంది. హలో, అందుకే అబ్రహాం ఏం చేశాడు? ఒక దేశం మొత్తాన్ని పరిపాలించే తండ్రిగా అధికారం పొందుకున్నాడు. నీ ఇంటిలో నీ కుటుంబానికి నువ్వు మంచి తండ్రి అయితే నీ సంఘానికి నువ్వు మంచి తండ్రి కాగలుగుతావు. నీ సంఘానికి నువ్వు మంచి తండ్రి అయితే నీ దేశానికి నువ్వు మంచి తండ్రి కాగలుగుతావు. నీ దేశానికి నువ్వు మంచి తండ్రి అయితే నీ ఉన్న సమూహానికి మంచి తండ్రి కావచ్చు. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ఇంటికి తండ్రి అయితే నీకున్న పిల్లలు నీది, ఓకేనా? చర్చికి తండ్రి అయితే, చెప్పలే.
చర్చికి నీవు తండ్రి అయితే ఎంతమంది పిల్లలు నీకు? చెప్పమ్మ వేస్తారు. చర్చికి నీవు తండ్రి అయితే చర్చిలో ఉన్న పిల్లలందరూ పిల్లలే కదా. నీ పిల్లలు దొంగతనం చేస్తే నువ్వేం చేస్తావు? నీ పిల్లలు దారి తప్పి తిరిగితే నువ్వేం చేస్తావు? అలాగైతే చర్చిలో నీ పిల్లలు దారి తిరిగితే నువ్వేం చేయాలి? నీ పిల్లలు దొంగతనం చేసి వచ్చి కూర్చున్నా నువ్వేం చేయాలి? హలో, కొందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు నిన్ను తండ్రిగా నియమించింది సంఘం లోపల. కొందరు దారి తప్పితే నీవేం చేయాలి? బెత్తం వాడాలి, సిగ్గుపడకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మాడు. ఒక తండ్రిగా దేవుడు నిన్ను నమ్మాడు. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారికి హక్కు లేదా విశ్వాసానికి వాక్యంతో కొట్టడానికి? శ్రీధర్ గారు చెప్పండి, ఉంది కదా. నిన్ను దేవుడు నమ్మాడు బాబాయ్, అందుకు అధికారం ఉంది. పాస్టర్ గారిని దేవుడు నమ్మాడు. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లే. హలో, కొందరు పిల్లలు దారి తప్పిపోవడానికి ఉన్న కారణం ఏంటి? తండ్రి ప్రార్థనకి 11 గంటలకు వస్తే కొడుకు 8 గంటలకు వస్తాడు. ప్రైజ్లాడు చెప్పలే ఎవరు. 8 గంటలకి ప్రార్థన అని చెప్పి తండ్రి 12 గంటలకు వస్తే పిల్లలు 8 గంటలకు వస్తారు. అలాగైతే ఆ తండ్రి ఎలాంటి తండ్రి? అయితే ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ప్రార్థన 8 గంటలు అయితే అసలైన తండ్రి అయితే 8 గంటలకు వస్తారు? ప్రైజ్ లాడ్ చెప్పలే. వెళ్తున్నారా 7:30కి? వెళ్తున్నారా 8 గంటలకి? కొన్ని సేవకులు అంటున్నారు, అయ్యగారు విశ్వాసం వచ్చే ముందు నేనే వస్తున్నాను. నువ్వు మంచి తండ్రి అయ్యగారు. మోహన్ అయ్యగారు మీకే చెప్పేది, విశ్వాసం వచ్చే ముందు మీరు వెళ్తున్నారా, మీరు మంచి తండ్రే. కొందరు అంటున్నది విశ్వాసం వచ్చిన తర్వాతే పాస్టర్ గారు రావాలట. మంచి తండ్రి కాదు, దొంగ తండ్రి ఇది. హలో, ఆ సేవకుడిని దేవుడు ఒక తండ్రిగా ఏం చేశారు? సంఘములో ఉంచారు. హలో, కొందరు చెప్తారు సాక్ష్యం, నా పిల్లలు బాగుపడట్లేదండి, నా పిల్లలు మారు మనిషి తెచ్చిట్టుకోవట్లేదండి, నా పిల్లలు దేవుని సన్నిధికి రావట్లే. తప్పు నీ దగ్గర ఎక్కడో ఉంది, నీవేం చేయలే, మంచి తండ్రి లక్షణం చూపించలే. 8 గంటలకు ప్రార్థన అంటే 7:30కే నువ్వే ఫస్ట్ బయలుదేరి వచ్చే. నీ పిల్లలు రారా? వస్తారు. ఈ మీ పిల్లలు అనుకున్నా ఇదేంటి నాన్న 7:30కి వెళ్తున్నాడు, ఏమైంది నాన్నకి? పొద్దుపొద్దున లెగిచి 7:30కి ఎక్కడికి బయలుదేరుతున్నాడు? చూడటానికైనా వస్తాడు, ఒక వారం చూడటానికి వస్తాడు, మరో వారం చర్చికి వచ్చి కూర్చుంటాడు. హలో, దేవుడు నిన్ను తండ్రిగా నమ్మాడు, అందుకే దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది. హలో హలో, తండ్రి అన్న మాట చెప్పినప్పుడు తల్లి కూడా నీవే. హలో, దేవుడు నిన్ను తల్లిగా నమ్మారు, అందుకే నిన్ను తల్లిగా ఏం చేశారు? పిల్లలను కనడానికి ఇచ్చింది. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని కనేది పందులను కనేటట్టే. పొద్దున భోజనం చేసేటప్పుడు కనిపిస్తారు, 1 గంటకు భోజనం చేసేటప్పుడు కనిపిస్తారు, రాత్రి భోజనం చేసేటప్పుడు, తర్వాత అంతా పందిలాగా సంతంతా తిరుగుతుంటుంది. అక్కడ ఆట, ఇక్కడ ఆట, ఇక్కడ తిరుగుడు, అక్కడ తిరుగుడు, స్కూల్కి వెళ్ళకుండా, బడికి వెళ్ళకుండా, పని చేయకుండా తిరిగే పిల్లలు.
ఏజ్లో ఎవరు చెప్పట్లే. మంచి తండ్రి తల్లి అయితే నీ పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అడిగి తీరుతావు. హలో, అబ్రహాముని దేవుడు బహుజనులకు తండ్రి చేశారంటే తన ఇంటిలో తండ్రి పదవిని చూశారు కాబట్టి నియమించింది. హలో, రేజ్లో ఎవ్వరికి రావట్లే, బాగా తగులుతున్నట్టుంది. హలో, నీ ఇంటిలో మంచి తండ్రిగా తల్లిగా ఉండగలిగితేనే నీ వెళ్ళిన సంఘముల దేవుడు నిన్నేం చేసేది, తండ్రిగా తల్లిగా ఉంచేది. అబ్రహాం ఇంట్లో ఆయన ఏం చేసేవాడు, ఒక మంచి తండ్రి పాత్రను పోషించాడు కాబట్టి, తండ్రిగా కుటుంబాన్ని నడిపించాడు కాబట్టే ఒక దేశానికి మొత్తం తండ్రిగా దేవుడు ఆయన ఏం చేసింది. ఇప్పుడు మీ మనసాక్షికి మీరే అడగండి, మీరు మంచి తండ్రిగానేనా ఇంట్లో ఉండేదా లేదా మీరు ఆలోచించండి. మీరు మంచి తల్లిగానేనా ఇంటిలో కుటుంబంలో ఉన్నారో లేదో ఒకసారి చూసుకోవాలి. హలో, ఉన్నారా? ఇద్దరు ఇంటిలో తండ్రి అవ్వడమే ఎంత పెద్ద కష్టం, ఇద్దరు పిల్లల్ని మేపడానికి పిచ్చి కుక్కలాగా అయిపోతున్నారు తండ్రులు తల్లులు. అలాగైతే ఒక చర్చిలో ఉన్న పిల్లలందరినీ మేపాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు హల్లెలూయా చెప్పాలి. నేను చెప్తాను వినండి, మీ పాస్టర్ గారు తండ్రిగా ఉండి పిల్లలందరినీ నడిపించినప్పుడు మీ తండ్రి గురించి అనవసరపు మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెయ్యాలి? అందుకే దయచేసి మీ పాస్టర్ గారి గురించి ఏం చేయకూడదు, ఆయన నీకు తండ్రి. వేసిరావుడు రావట్లే, కష్టమైపోతుంది అందరికి. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ తండ్రి నీతో ఏమైనా మాట్లాడి బోధి చెప్పితే దానిని ఏం చేయాలి, అనుసరించాలే తప్ప ఎదిరించి మాట్లాడకూడదు, వెనక్కుండి మాట్లాడకూడదు. మంచి పిల్లలు అయితే ఏం చేస్తారు, సరి సరిగ్గా తిన్న తిన్నగా మాట్లాడి చెప్తారు. అందుకే కదా గల ఎపిసి పత్రికలో చెప్తున్నది, పిల్లలారా మీ తండ్రి తల్లులకు ఏమవ్వండి, లోబడి ఉండు, అది ధర్మమే. విధేయులై ఉండు, అది ఏంటి? ధర్మమే. నీ ఆయుష్ పెరగాల, నీవు దీర్ఘాయుష్గా జీవించాలా, నీవు ఆశీర్వాదం పొంది తీరాలా, నీకు ఉంచి నీకు సరిహద్దులో ఉంచి నడిపించిన తండ్రిని నీవేం చేసుకో, గౌరవించుకో, సన్మానపరుచుకో, ఆయన చెప్పిన మాటకు విధాయత చూపించుకో. అది నీ తల మీద ఆశీర్వాదం కిందకే వచ్చేది. ఆ ఆశీర్వాదం నిన్నేం చెయ్యొచ్చు, నీ కుటుంబానికి తండ్రిగా నాయకత్వం పోషించేటట్టుగా సహాయపరచవచ్చు, నీ సంఘములో తండ్రిగా పాత్రను ఉంచడానికి సహాయపరచవచ్చు, నీ దేశములో తండ్రిగా ఉంచడానికి దేవుడు నిన్నేం చెయ్యొచ్చు, సహాయపరచవచ్చు. దేవుడు అలాగే దేవుని బిడ్డల్ని నమ్మేది. రూపాయికి విశ్వాసం తండ్రి లేకపోతే 10,000 రూపాయలు దేవుడు ఇస్తారా? చెప్పలే. రూపాయికి విశ్వాసం చూపించకపోతే 10,000 ఏ తండ్రి అయినా ఇస్తారా? ఇప్పుడు నీ చేతిలో రూపాయే ఉండొచ్చు, ఆ రూపాయితో నీ కుటుంబాన్ని నీవేం చేసుకో, తండ్రి పాత్రలో ఉంచి పోషించి తీరు. రేపో ఎల్లుండో అవతలో ఎల్లుండో 10,000 జీతం దొరికేటట్టుగా దేవుడు నీ అధికారాన్ని ఏం చేయొచ్చు, మార్చివేయొచ్చు. దేవుడు అబ్రహాముని అలా నమ్మారు, నిన్ను దేవుడు నమ్మొచ్చా? ఒక్కసారి గుండె మీద చెయ్యొచ్చి చెప్పండి, దేవా
నీవు నన్ను నమ్మితే నేను మోసం చెయ్యను. అబ్రహాం చెప్పగలుగుతాడు, దేవా నీవు కానీ నన్ను నమ్మితే, నన్ను తండ్రిగా నమ్మితే నేను మోసం చెయ్యను, తండ్రి పాత్రను నెరవేర్చి తీరుతా. అందుకే అబ్రహాముని దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, బహుజనులకు తండ్రి. హలో, ఒకరికి తండ్రి అయి కలిగితేనే బహుజనులకు ఏమయ్యేది, తండ్రి అవ్వగలిగేది. తండ్రి పాత్రే పిల్లలను శిక్షించేది, పిల్లలను సరిదిద్దేది, సంఘాన్ని నేర్పించేది, పిల్లలకు నేర్పించేది తండ్రి పాత్రే. కొందరు చర్చికి వచ్చేది టీవీ చూడడానికే, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్తారు, వెళ్తారే తప్ప తండ్రి తల్లి పాత్రను ఏం చేయరు. ప్రైజ్ లార్డ్ చెప్పలే ఎవరు. ముందు ముందుగా సంఘంలో వచ్చిన వారు తల్లి తండ్రి పాత్రను ఏం చేసుకోవాలి, నెరవేర్చి తీరాలి. అందుకే అబ్రహాము దేవుడు ఏం చేశారు, తండ్రి పాత్రలో నమ్మారు. అందుకే ఒకసారి చూడండి రోమాపత్రిక 4:16-17 ఒకసారి చూడండి, రోమాపత్రిక 4:16-17 ఒకసారి 16 మళ్ళీ స్టార్టింగ్ నుంచి, ఈ హెట్టుపి జాతను ఆ వాగ్దానము ఇదవలసరానికి అనగా ధర్మశాస్త్రము గల వారికి. రోమాపత్రిక 4:16 మాత్రమే కదా, అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢ. అక్కడ తెలుగులో ఏం చదివి ఉందో నాకు అర్థం కావట్లేదు, నేను నా ఇంగ్లీష్లో చెప్పినది నేను చెప్తా. అక్కడ చెప్పబడిన మాట 16 వాగ్దానము అబ్రహాముకు ఇవ్వదాన్ని బట్టి ఆ వాగ్దానమును విశ్వాసము ద్వారా ఆధారపడిన ద్వారాగా అబ్రహామును దేవుడు ఏం చేశారు, సంతానముగా తండ్రిగా నిలబెట్టి ఉన్నాడని ఒక మాట రాసి ఉంది తెలుగులో. అక్కడ రాసింది విశ్వాసమూలమైనదాయను. అది 16 మీరు చదివింది నాకు అర్థం కావట్లేదు. అనగా చూసారా, అబ్రహాముకున్న విశ్వాసము దృఢము కావలను, తర్వాత కృపను అనుసరించిని ఉండినట్లు అది విశ్వాస మూలమయ్యను, కానీ ఏంటమ్మా, ఆ తానే విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులలో సజీవము చేయువాడును చాలు. అక్కడ చదివిన మాటలో తెలుగులో ఆ మాట స్పష్టత లేదు, కానీ ఇంగ్లీష్లో మాట చెప్తున్నది ఏంటో తెలుసా, అబ్రహాముకున్న దేవుని మీద ఉన్న విశ్వాసము బహుజనులకు ఆత్మీక తండ్రి అన్న పదవినిచ్చేటట్టుగా దేవుడు దానిని ఏం చేశారు, మార్చివేశారు. హలో, హల్లెలూయా.
అబ్రహాము మనకి కూడా తండ్రి అయ్యేటట్టుగా ఉన్న పద్ధతి ఏమయ్యింది? విశ్వాసము ద్వారా దొరికేటట్టుగా అబ్రహాము ఏమయ్యాడు? మనకు ఆత్మిక తండ్రి అన్న పదవిని పొందుకున్నాడు. మనకి అబ్రహాముకి సంబంధం ఎలాగ ఏర్పడింది? రక్త సంబంధం కాదు, కానీ ఆత్మీక సంబంధం. హలో, ఆ సంబంధం ఏర్పరచబడినందుకున్న కారణం ఏంటి? అబ్రహాం దేవునిని విశ్వసించాడు కాబట్టి. అబ్రహాం ఎలాగ దేవునిని విశ్వసించాడో, అబ్రహాము విశ్వాసం ఉన్నదాన్ని బట్టి ఆయన సొంత ఇంటికి ఆయన తండ్రి అవ్వగలిగాడు కాబట్టి, తాను కలిగిన దేశానికి తండ్రి అవ్వగలిగాడు. తన కలిగిన దేశానికి మాత్రం తండ్రి మాత్రం కాదు, ఆత్మీకులకు కూడా ఆయన తండ్రి కాగలిగాడు. చూసారా తన జీవితంలో కలిగిన ఉన్నతి? హలో, ఇంటి దగ్గర సరైన తండ్రి పాత్రను నెరవేర్చినందుకు దేశములో తండ్రి అయ్యాడు. దేశములో తండ్రి అయ్యాడు కాబట్టే ఆత్మిక గోళములో కూడా తండ్రి అయి మారగలిగేది. హలో, అందుకే అబ్రహాము మనకి కూడా తండ్రే. చూసారా అబ్రహాం జీవితంలో ఉన్న మూడు కాలాలు. ఆయన ఇంటిలో ఆయన తండ్రే, ఇస్రాయేలీలకు ఆయన తండ్రే, యోధులకు ఆయన తండ్రే, అన్యులుగా ఉన్న మనకి కూడా ఆయన ఎవరు? లో ఏమి యోగ్యత? అందుకే కదా ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు ఎక్కడ కూర్చున్నాడు? ఎవరు చెప్పలే. ఎందుకు అబ్రహాం పేరు రాశారు? వేరే ఎవరు పేరు రాయొచ్చు కదా? ఎవరూ చెప్పలే. అబ్రహాము రొమ్ము అని ఎందుకు చెప్పబడ్డాది? మోషా రొమ్ము అని ఎందుకు చెప్పలే? ఉన్నారా నాతో కలిసి? హలో, చూసారా దేవుడు ఎంతగా అబ్రహామని నమ్మారో చూడండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరికి దొరికింది? దేవుడు నిన్ను అలా నమ్మొచ్చా? ఎవరు చెప్పలే. సాధారణంగా చనిపోయిన తర్వాత ఎవరి రొమ్మును కూర్చోవాలి? దేవుని రొమ్మున కదా కూర్చోవాలి. దేవుని రొమ్ములో కూర్చోవాల్సిన చోటును అబ్రహాం తీసుకున్నారంటే దేవుడు ఎంతగా అబ్రహాంని నమ్మారో. ఈరోజు నేను మీకు అడిగే ఒక ప్రశ్న, నీ ఆత్మీకత ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీవు పొందుకున్న అభిషేకం ద్వారా, నీవు జీవించిన జీవితం ద్వారా, నీవు పొందుకున్న కృపావరం ద్వారా, నీవు పొందుకున్న సేవా పరిచర్య ద్వారా, నీవు పొందుకున్న జ్ఞానం ద్వారా, నీవు పొందుకున్న ఆరోగ్యం ద్వారా దేవుడు నిన్నలా నమ్మొచ్చా? అలాగొకవేళ దేవుడు నిన్ను నమ్మారనుకో, దేవునికి ఇచ్చిన పదవి నీకు కూడా ఏం చేయొచ్చు? తిరిగి దొరకొచ్చు. అందుకే అబ్రహాము దేవుని కుర్చీ తీసుకున్నాడు. లేకపోతే దేవుడు అబ్రహాముకి ఏం చేశారు? తన కుర్చీ ఇచ్చేశారు. అందుకే చనిపోయిన లాజరు తన రొమ్మున కూర్చోగలిగిన అనుమతి దొరికింది. మనం కానీ అబ్రహాము రొమ్ము మన పేరు మీద కానీ ఉంటే ఎలా ఉంటుంది? మనకి నచ్చిన వాళ్ళందరూ మన ఒడిలో కూర్చోబెడతాం అంతే కదా? రేజులాడారు చెప్పలే. కొందరు చర్చికి వస్తారు. చర్చికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు అక్కడ ఇక్కడ ఆడుతుంటారు, ఎవరో పిల్లలు ఆడుతూ ఉంటారు, పడిపోతే ఎత్తడానికి కూడా వెళ్ళరు. నా పిల్లలు కాదు కదా, నేనెందుకు? హలో, నా పిల్లలు కాదు కదా, నేనెందుకు? కొన్ని పిల్లలు అక్కడ గోలాడుతుంటారు, మనకెందుకు? ఆడు గోలాడితే గోలెట్ని నోరు మూయిరా అని కూడా. అలాగైతే దేవుడు నిన్ను నమ్మొచ్చా?
హలో అబ్రహాముని దేవుడు ఆ రీతిగా నమ్మారు. అందుకే ఆత్మీక గోళములో తండ్రి పాత్రను పోషించి పిల్లలను ఒడిలో కూర్చోగలిగిన దేవునికి ఇచ్చిన అనుమతి, దేవునికి దొరికిన శ్రేష్టత, అబ్రహాముకు దొరికిన శ్రేష్టతగా మారగలిగింది. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను కూడా చెప్పేది, అబ్రహాముకు దొరికిన ఆ అనుభవము నీకు కూడా దొరికి తీరాలి. నీవు పరలోకం చేరితే నీ ఒడిలో కూడా కూర్చోడానికి ఎవరో ఒకరు ఉండి తీరాలి. ఉన్నారా? లిస్ట్ ఒక్కసారి ఈరోజు రాత్రి చెక్ చేసేసుకో. నేను ఆత్మీకతలో పుట్టించిన పిల్లలు, నేను ఆత్మీకతలో పోషించిన పిల్లలు, నేను ఆత్మీకతలో నడిపించిన పిల్లలు, నా ద్వారా రక్షణలోకి వచ్చిన పిల్లలు, నా ద్వారా బాప్తిసం పొందిన పిల్లలు, నా ద్వారా కృపావరం పొందిన పిల్లలు, నా ద్వారా ఏమయ్యారు, మరణ గుమ్మం ఎక్కిన నా పిల్లలు పరలోకం చేరేటప్పుడు నీ ఒడిలో కూర్చోడానికి ఎవరైనా ఉన్నారా? ఈరోజు రాత్రి వేళ ఒక్కసారి నీ మనసాక్షికి నీవే అడుగు. అందరూ చాలా ఆశతోనే జీవించేది, యేసయ్య కొరకు జీవిస్తాం, పరలోకం వెళ్ళిపోతా. అది పెద్ద విషయం కాదు. పరలోకముకు వెళ్ళి చేరడం పెద్ద విషయం కాదు. పరలోకములో వెళ్ళినప్పుడు నీ ఒడిలో కూర్చొని దేవునికి చూపించడానికి ఎవరైనా ఉన్నారా? దేవా, ఈ మనిషిని నేనే ఆత్మీయతలో తీసుకొచ్చింది, ఈ మనిషిని ఆత్మీయతలో నిలబెట్టింది నేనే, ఈ వ్యక్తిని ఆత్మీయతలో కన్నీరు కాచి వేదన పడి నీ సన్నిధిలో సమర్పించింది నేనే దేవా, ఈ మనిషి నా తండ్రి అయిన నాయకత్వంలో పెరిగొచ్చిన వాడు. అందుకే అబ్రహాము లాజర్ వచ్చినప్పుడు ఆనందముతో తనని ఏం చేశాడు, ఒడిలో కూర్చోబెట్టాడు. ఇలాగైతే నీవు పరలోకానికి వెళ్తే నీ ఒడిలో ఆనందముతో కూర్చోబెట్టడానికి ఎవరైనా పిల్లలు ఉన్నారా లేదా? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు అడిగేది. ఈ రాత్రి వేళ నీ జీవితం ఒక్కసారి పరీక్షించి చూడు. నీ ద్వారా కొందరు ఏమయ్యాలి? పరలోకానికి వెళ్ళినప్పుడు నీ ఒడిలో కూర్చోగలిగిన స్థితి ఆత్మిక గోళములో తెప్పించి తీరాలి. దాని కొరకు దేవుడు కొన్ని తల్లులను తండ్రులను ఇంటిలో నుంచి బయటికి తీసే సంఘములో నాటాలని కోరుచున్నాను. ఈ రాత్రి వేళ నీ మీద అభిషేకం ఉంది, నీ మీద కృపావరం పడుంది, దానిని ఈరోజు రాత్రి వేళ ఏం చేసుకో, ఉపయోగంలో తీసుకురమ్మని పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీకు మాట ఇచ్చి చెబుతున్నది. గత రోజుల్లో నీవు నీ పాత్రను నీవు మర్చిపోయావు కదా, నీవు చేయాల్సిన తండ్రి పదవిని నువ్వు మర్చిపోయావు కదా, ఈ కరోనా కాలంలో దేవుడు దానిని మళ్ళీ రెచ్చగొట్టి నీకు తిరిగిచ్చి చెప్తున్నారు. నీ ఏడుపు కొందరికి చల్లార్చేటట్టుగా ఒక తండ్రిగా నాయకత్వం చేసేటట్టుగా మారాలి. నీ ప్రార్థన కొన్ని పిల్లలను కనగలగాలి, నీవు పొందుకున్న అభిషేకం కొన్ని పిల్లలను కనగలగాలి, నీవు దేవుని ఆరాధించిన విధానం కొన్ని పిల్లలను కనగలగాలి. ఆ అభిషేక వ్యాపారం ఈ రోజే నీ జీవితంలో వ్యాపరిస్తున్నది. అబ్రహాముని దేవుడు పిలిచారు, పిలవడం మాత్రం కాదు, ఆయనను బహుజనులుగా తండ్రిగా నియమించడం మాత్రం కాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా పరలోకం చేరేటప్పుడు కూడా ఆయన ఒడిలో కూర్చోడానికి కొన్ని పిల్లలు ఉన్నారు. ఇదే అబ్రహాం జీవితంలో ఉన్న శ్రేష్టత. ఈరోజు నా చెప్పిన వాక్యాలు నేను ముగించాలని కోరుచున్నాను. శారీరకంగా నీవు నీ పిల్లలను పెంచగలిగితే ఆత్మీక గోళములో కూడా కొన్ని పిల్లలను నువ్వు ఏం చేయగలుగుతావు, పెంచగలుగుతావు. అది దేవుడిచ్చిన ఒక గొప్ప తీర్మానం నీ పట్ల ఉన్నది. అయ్యో, అనేకులు నశించిపోతున్నారు, తండ్రి లేక తల్లి లేక. కొందరు సంఘములో నశించిపోతున్నారు, కొందరు దేశములో నశించిపోతున్నారు, దేవుడు వెతుకుతున్నారు. ఆ తండ్రి తల్లి నీవు కావచ్చు కదా. ఈరోజు రాత్రి వేళ దేవునికి చెప్పండి, దేవా ఆ తండ్రి తల్లి పాత్రను నేను తీసుకుంటా,
నా సంఘములో అయితే నా సంఘములో, నా ఇంట్లో అయితే నా ఇంట్లో, నా దేశములో అయితే నా దేశములో, ఆత్మిక గోళములో అయితే ఆత్మిక గోళం నేను తీసుకుంటా. నేను కొందరిని సరిదిద్ది దేవుని సముఖంలో నిలబెడతా. నేను కొందరిని బాగుపరిచి దేవుని సముఖంలో నిలబెడతా. నేను కొందరిని ఆత్మిక తట్టులో ఉజ్జీవపరిచి నిలబెట్టి తీరుతా. పరలోకం వెళ్ళేటప్పుడు గుండెదారంతో చెప్పండి, దేవా మంచి తండ్రి పాత్రను పోషించాను, మంచి తల్లి పాత్రను పోషించాను. అలాంటి తల్లి తండ్రులను ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతున్నాడు, నిన్ను దిద్దుతున్నాడు, నిన్ను సరిపరుచుచున్నాడు. హలో, నీవెక్కడున్న అబ్రహాం అయినా పర్వాలేదు, అబ్రహాము నీవే. అబ్రహాం అన్న అబ్రహాముకున్న పాత్ర నీలో జరిగి తీరాలి. అందుకే దేవుడు నీకు విశ్వాసం ఇచ్చింది, అందుకే దేవుడు నీకు కృపావరాలు ఇచ్చింది, అందుకే దేవుడు నీకు వాక్యాధారం ఇచ్చింది. దాని ద్వారా కొందరిని నువ్వు కను, కొందరికి నువ్వు పోషించు, కొందరికి నీవు నిలబెట్టు, కొందరిని నువ్వు బలపరచు, కొందరి చెయ్యి పట్టి తిరిగి తీసుకువెళ్ళు. కేవలం పాట పాడేసి చులకగా వదిలిడం కదా, తల్లిలా లాలించువు, తండ్రిగా ప్రేమించువు. అది దేవుని పాత్ర అని చెప్పేసి వదిలేమే మాక. ఆ పాత్ర నీవు తీసుకో, ఆ తల్లి నీవవు, ఆ తండ్రి నీవవు. అందుకే పాత నిబంధన గ్రంథాలన్నీ చదవగలిగితే అబ్రహాము యొక్క దేవుడు అన్న పేరు ప్రఖ్యాతి రావడానికి ఉన్న కారణం ఏంటి? హలో, ఆయనకిచ్చిన పాత్రను ఆయన ఏం చేశాడు? విశ్వాసం ద్వారా కాపాడుకున్నాడు. రే దేవునికి బిడలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఏం చేశాడు? జీవించి రుజువు పరిచి చెప్పాడు. ఈరోజు రాత్రి వేళ నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి తోల్చి అడుగు, దేవా నన్ను తండ్రి పాత్రలో నిలబెట్టావు, నేను ఆ పాత్రను సరిగ్గా చేయలేదు, నేను సరిగ్గా చేసి తీరుతా. నేను నీకు మాట ఇచ్చాను దేవా, నీతో నేను ఒప్పందం చేశాను దేవా, ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా నీ ముందు నేనేం చేశాను? ఒప్పందం చేశాను దేవా, నేను ఇచ్చిన మాటను నేను నెరవేర్చి తీరుతా. నా ద్వారా నేనేం చేశా? కొన్ని పిల్లలను కని తీరుతా. అబ్రహాం 99 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా తనకు పిల్లలు లేరు. ఆయన అక్రమముగా ఒక పిల్లని సంపాదించినా కూడా అది దేవుని యొక్క దృష్టిలో సరైనది అని అంచబడలే. కానీ ఆయన సొంత రక్తముతో కనగలిగిన పిల్ల పుట్టిన వరకు, ఇసహాకు పుట్టిన వరకు తండ్రిగా ఉన్న పాత్రను సరిగ్గా పోషించాడు. హలో, ఆత్మీకతలో అక్రమముగా సంపాదించిన పిల్లలు అక్కర్లే. హలో, ఆత్మిక గోళములో అక్రమముగా సంపాదించిన పిల్లలు అక్కర్లే. ఆత్మీకతలో నీ ద్వారా, నీవు పొందుకున్న ద్వారా, నీవు పొందుకున్న రక్షణ ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. నీవు పొందుకున్న ప్రార్థన ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. నీవు పొందుకున్న అభిషేకం ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. నీవు పొందుకున్న సంఘము ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. నువ్వు పొందుకున్న పరిచర్య ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. నీవు పొందుకున్న జీవితం ద్వారా కొన్ని పిల్లలు బయటికి రావాలి. ఆలు పరలోకంలో కూర్చున్నది ఈరోజు ఆత్మ ద్వారా నీవే చూసుకో. ఆలు పరలోకంలో చేరేటప్పుడు వాళ్ళు నీ ఒడిలో ఉన్నారన్నది ఈరోజు రాత్రే నీవు కలకని దేవునికి అడుగు. ఈరోజు రాత్రి వేళ దానిని దేవుని సన్నిధిలో స్వీకరించడుగు. దేవా నేను ఒంటరిగా పరలోకానికి వెళ్ళను, నేను ఒంటరిగా నా కుటుంబాన్ని మాత్రం పట్టుకొని వెళ్ళను. దేవా నేను పరలోకానికి చేరేటప్పుడు కొందరిని కూడా నా పిల్లలుగా తీసుకువెళ్తా.
అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెప్తాను, దేవా తండ్రి నేనవుతా, ఆత్మీకతలో కొందరికి నేను తండ్రి అవుతా, శారీరకంగా కొందరికి నేను తండ్రి అవుతా, సంఘములో నేను కొందరికి తండ్రి అవుతా, నా దేశంలో నేను కొందరికి తండ్రి అవుతా, నా సమూహములో కొందరికి నేను తండ్రి అవుతా, పోషించుతా, ఆత్మీక ఆహారం పెడతా, ఆత్మీక అభిషేకాన్ని వ్యాపరించిస్తా, ఆత్మీకతలో ప్రార్థనా జీవితాన్ని ఇచ్చి వెళ్తా. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా అబ్రహాముకు దేవ నీవు నమ్మావు, నన్ను కూడా నీవు నమ్ము దేవా, నేను మోసం చెయ్యను అని రాత్రి వేళ దేవుని సన్నిధిలో చెప్పండి. అబ్రహామును నువ్వే ప్రీతిగా నమ్మావో, నన్ను కూడా నమ్ము దేవా, నా పాత్రను నేను పోషించి తీరుతా, నా పని నాకిచ్చిన పరిచర్యను నేను చేసి తీరుతా. అది ఈరోజు నా మీద ఉన్నది. ఈరోజు రాత్రి వేళ దేవుడు కొందరిని నమ్ముతున్నారు. దేవుడు నీ నమ్మకాన్ని కోరుచున్నాను. దేవుడు నీ 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 నమ్మకము కొందరికి బాగుపరిచే స్థితి దేవుడు నీలో నుంచి కోరుతున్నాడు. అందులోకి ఈరోజు రాత్రి వేళ ఎక్కి తీరండి. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది, అది నీ పరిస్థితిని విశాలపరుస్తుంది, నీ ఇరుకైన స్థితిగతిని దేవుడు అది మార్చేస్తుంది, నీ ఇంటిలో ఉన్న కొదువులను అది తీర్చివేస్తుంది, నీకున్న భారం అది మార్చివేస్తుంది, నీకున్న అనారోగ్యత అది ఈరోజు దూరపరిచేస్తుంది. ఎవరేమనుకుంటారో అదేమో నీవు ఆలోచించక్కర్లే, ఎవరు నన్ను తిడతారేమో అది నీవు ఆలోచించక్కర్లే, ఎవరు నన్ను బాధ పెడతారేమో అది నీవు ఆలోచించక్కర్లే. నీవు నీ పరిచర్యలో కొనసాగు. నీకు దేవుడిచ్చిన ఏ విషయంలో నమ్మారో దానిని నీవు దేవునికి తిరిగి చేయి, నమ్మేటట్టుగానే తిరిగి చేయి. అబ్రహామును దేవుడు నమ్మాడు, నమ్మినట్టుగానే తన పనిని కూడా చేసి రుజువు పరిచాడు. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. దేవుని కూడా ఎలా అబ్రహాము అనేకులకు తండ్రి అయ్యాడు. ఈరోజు రాత్రి వేళ మనం కూడా చెప్తాం, నేను కూడా కొందరికి తండ్రి అయి మారుతా, ఆత్మీయతలో కొన్ని పిల్లలను కనితీరుతా. నేను గాని పరలోకములో దేవుడు నన్ను తీసుకు వెళ్తే ఆత్మీకతతో కనిన పిల్లలు, ఆత్మీక సంపాదన నాది ఇది అని దేవుని యొక్క సన్నిధిలో చెప్పేటట్టుగా కొన్ని ఆత్మీకులను ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ వేర్పరచుచున్నందుకు వందనాలు తెలియబోస్తున్నాం. ప్రార్థన చేసి ముగించేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియబోచుచున్నాం. దేవా ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు వేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాత్రి వేళ కొందరితో మాట్లాడినందుకు వందనాలు. దేవ అబ్రహామును దేవుడే పిలిచింది, అబ్రహాములో విశ్వాసాన్ని నాటించినది దేవుడే. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏ రీతిగా నమ్మాడో, అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా ఆ నమ్మకాన్ని దేవుడు దేవుడు ఆయనలో చూడగలిగాడు. ఆ పరిస్థితి ఈరోజు దేవా వాక్యం ఆలకించిన సకల దేవుని బిడ్డల జీవితంలో నెరవేర్చి తీరాలి. దేవా వారు కొందరికి తండ్రులై మారాలి, వారు కొందరికి తల్లులై మారాలి, వారు కొందరికి దేవా ఆత్మీకతలో నిలబెట్టిన వారై మారాలి. దాని కొరకు వారి జీవితాన్ని ఈరోజు సిద్ధపరచండి. దేవా మమ్మల్ని నమ్ముదేవా, మా పాత్రను మేము పోషించి తీరుతాం. మమ్మల్ని నమ్ముదేవా, మేము నిన్ను మోసం చెయ్యము, నీ నమ్మకాన్ని మేము కూల్చివేయమయ్యా. నాకిచ్చిన రక్షణ ద్వారా నీవు నన్ను నమ్మొచ్చు, నాకిచ్చిన ప్రార్థనా జీవితం ద్వారా నీవు నన్ను నమ్మొచ్చు, నాకిచ్చిన కృపావరం ద్వారా నీవు నన్ను నమ్మొచ్చు అయ్యా, నాకిచ్చిన సంఘం ద్వారా నీవు నన్ను నమ్మొచ్చు, నాకిచ్చిన అభిషేకం ద్వారా నీవు నమ్మొచ్చు అయ్యా, నాకిచ్చిన సంఘ బిడ్డలను బట్టి నీవు నమ్మొచ్చు అయ్యా. ఈరోజు రాత్రి వేళ అలాంటి యొక్క నమ్మకాన్ని మా అందరిలో దయచేసినందుకు వందనాలు. దాని ద్వారా కొందరును ఏవో ఆత్మీకతలో నిలబెట్టినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అబ్రహాము జీవితంలో మేము నేర్చుకున్నట్టుగా ఈరోజు వాక్యం విన్న సకల దేవుని బిడ్డల యొక్క జీవితంలో అలాంటి యొక్క నెరవేరింపు జరుగుటకు సహాయపరచండి అయ్యా.
వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఇంతసేపు నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ కూడా నింపి సహాయపరిచినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయిందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.